అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం ద సీక్రెట్ రహస్యం తెలుసుకుందామా ఎదురు చూస్తున్నారా నా కోసం థ్యాంక్ యూ జెన్నీ ఇంటి నెంబరు బాబ్ ఇంటి నెంబరు ఒక్కటే వెంటనే ఆమె సరైన అడ్రస్కు ఆ ఉత్తరాన్ని అందచేయడానికి వెళ్ళింది ఊహించని విధంగా ఆమెకు సంతోషం కలిగేలా ఆ ఇంటి తలుపు తెరిచేసరికి ఎదురుగా బాబ్ ఫ్రాక్టర్ నిలబడి ఉన్నారు బాబ్ చాలా అరుదుగా ఇంట్లో ఉంటారు ఎప్పుడూ తన టీచింగ్ పనుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు కానీ ప్రపంచపు మ్యాట్రిక్స్కు నిర్దిష్టమైన సమయం ఏమిటో తెలుసు బాబ్ ఫ్రాక్టర్ను కలుసుకోవటం ఎంత అద్భుతంగా ఉంటుందని ఆమె ఆలోచన వల్ల ఆకర్షణ సిద్ధాంతం జనాన్ని పరిస్థితుల్ని సందర్భాలను ప్రపంచవ్యాప్తంగా కదిలించింది అదలా సంభవించింది రెండవ కథలోని పదేళ్ల కుర్రాడి పేరు కాలిన్ ఆ అబ్బాయి ద సీక్రెట్ను చూశాడు దాన్నెంతగానో ప్రేమించాడు కాలిన్స్ కుటుంబం డిస్నీ వరల్డ్ చూడటానికి వారం రోజుల సందర్శనకు బయలుదేరింది తొలి రోజున పార్కులో సుదీర్ఘమైన క్యూలలో ఉండాల్సి వచ్చింది ఆ రోజు రాత్రి కాలిన్ నిద్రపోవడానికి ముందు రేపు ఎక్కడా లైన్లో ఎదురు చూసే అవసరం లేకుండా అన్ని పెద్ద పెద్ద రైడ్లలోనూ పాల్గొంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించాడు మర్నాడు ఉదయం కాలిన్ వాళ్ల కుటుంబం పార్క్ తెరిచేసరికి ఎప్కాట్ సెంటర్ గేట్ల దగ్గర ఉన్నారు డిస్నీ సంస్థ సిబ్బందిలో ఒకరు వచ్చి ఆ రోజుకు ఎప్కాట్ సెంటర్కు వచ్చిన తొలి కుటుంబంగా వారిని గుర్తించాడు తొలి కుటుంబ సభ్యులకు విఐపి హోదా లభిస్తుంది ఓ ప్రత్యేక ఎస్కాటుగా వాళ్ల సిబ్బందిలో ఒకరు వచ్చి ఎప్కాట్లోని ప్రతి రైడ్కు వాక్ ఆన్ పాస్లు ఏర్పాటు చేస్తూ ఉంటాడు అంటే కాలిన్ ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువగా అతని సరదాలన్నీ తీరాయి ఆ రోజు ఉదయం ఎప్కాట్లో ప్రవేశించడానికి వందలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి కానీ తన కుటుంబాన్నే మొదటి కుటుంబంగా ఎందుకు ఎంపిక చేశారన్న విషయంలో ఏ సందేహమూ రాలేదు ఎందుకంటే అతనికి తెలుసు తను రహస్యాన్ని ఉపయోగించినట్లుగా ఆ విధంగా కనుగొనడాన్ని ఊహించండి పదేళ్ల వయసులో అలా ప్రపంచాన్ని కదిలించే శక్తి అది మీలోనూ ఉంది మీ చిత్రం వాస్తవ రూపం ధరించకుండా నిరోధించే శక్తి దేనికి లేదు ఏ శక్తి అయితే దానికి జన్మనిచ్చిందో ఆ ఒక్కటి తప్ప అది మీరే జన్ వేవ్ బెహ్రెండ్ జేమ్స్ రే జనం కొంతసేపు ఆగుతారు వాళ్ళు నిజంగా చాంపియన్లని చెప్పాలి వాళ్ళంటారు నాలో ఏదో రగులుతోంది నేను ఈ ప్రోగ్రాం చూశాను నా జీవితాన్ని మార్చుకోబోతున్నాను అని అయితే ఫలితాలు కనిపించటం లేదు ఉపరితలానికి దిగువన ఏదో సాధన జరగబోతోందనిపిస్తోంది కానీ ఆ వ్యక్తి పైపైన ఆ ఫలితాన్ని చూసి దీంతో పని జరగదు అంటాడు కానీ మీకో సంగతి తెలుసా ప్రపంచం అంటోంది మీ కోరికే నాకు ఆజ్ఞాని అలా అన్నాక అది మాయమైపోతోంది మీ మనసులోకి సందేహపు ఆలోచనను అనుమతిస్తే ఆకర్షణ సిద్ధాంతం అలాంటి సందేహపు ఆలోచనల్ని ఒకదాని తరువాత ఒకటిగా నిలబెడుతుంది సందేహపు ఆలోచన మీకు కలిగిన తక్షణం దాన్ని విడుదల చేయండి దాని దారిన దాన్ని పోనీయండి నాకు తెలుసు నేను అందుకోపోతున్నాను ఇప్పుడే అనే ఆలోచనను మీ మనసులో ప్రతిష్ఠించండి ఆ ఆలోచనను ఆస్వాదించండి జాన్ అసారఫ్ ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలిసాక దాన్ని ఉపయోగంలో ప్రవేశపెట్టి ఏం జరుగుతుందో చూద్దామనుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజన్ బోర్డ్ అనే దాన్ని సృష్టించడం మొదలుపెట్టాను నేను సాధించాలనుకున్న దాన్ని లేదా నేను ఆకర్షించాలి అనుకున్న దాన్ని అంటే ఓ కారు లేదా వాచ్ లేదా నా కలల్లోని ఆత్మీయురాల్ని ఓ చిత్రంగా రూపొందించి దాన్ని ఆ బోర్డుపై ఉంచాను ప్రతిరోజు నేను ఆఫీసులో కూర్చొని ఆ బోర్డును చూస్తూ మనసులో రూపకల్పన చేయడం ఆరంభించేవాణ్ణి నేను నిజంగానే దాన్ని అప్పటికే పొందిన స్థితికి లోనయ్యేవాణ్ణి నేను బయలుదేరడానికి సంసిద్ధుణ్ణి అయ్యాను ఫర్నిచర్ అన్ని బాక్సులు స్టోరేజీలో పెట్టాను ఐదు సంవత్సరాల్లో నేనలా సార్లు మారాను చివరికి కాలిఫోర్నియాలో ఓ ఇల్లు కొనుక్కొని దాన్ని ఓ సంవత్సరం పాటు రిపేర్లవి చేయించి కొత్తదిగా రూపుదిద్దుకున్న తరువాత ఐదేళ్ల క్రితం ఉన్న ఇంటిలోని సామాన్లన్నీ ఆ ఇంట్లో వేయించాను ఒకరోజు మా అబ్బాయి కీనన్ ఆఫీసుకు వచ్చాడు ఐదేళ్ల క్రితం సీలు చేయబడిన బాక్సుల్లో ఒకటి తలుపు దగ్గరే ఉండటం వాడు చూశాడు ఆ బాక్సులో ఏముంది డాడీ అని అడిగాడు అవన్నీ నా విజన్ బోర్డులు అని చెప్పాను విజన్ బోర్డు అంటే ఏమిటి అని అడిగాడు నా గమ్యాలు ఏమిటో జీవితంలో నేను ఏం సాధించాలని అనుకున్నానో వాటి రూపాలన్నీ అందులో ఉన్నాయి అన్నాను ఐదున్నర సంవత్సరాల అబ్బాయి కాబట్టి వాడికేమీ అర్థం కాలేదు సరే బుజ్జి అదేమిటో చూపిస్తాను అప్పుడే నీకు తేలిగ్గా అర్థమవుతుంది అన్నాను నేనొక బాక్సు తెరిచాను అందులోని ఓ విజన్ బోర్డులో ఐదు సంవత్సరాల క్రితం నేను రూపకల్పన చేసుకున్న ఇంటి బొమ్మ ఉంది నాకు దిగ్భ్రాంతి కలిగించిన విషయం ఏమిటంటే మేము ఇప్పుడు ఉంటున్నది ఆ ఇంట్లోనే అలాంటి ఇల్లంటే నేను కలలు కన్న ఇంటినే కొనుక్కున్నాను నేను దాన్ని చక్కదిద్దుకున్నాను ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది నేనా ఇంటిని చూసుకున్నాను ఆనందోద్రేకంతో నాకు ఏడుపొచ్చింది మా అబ్బాయి కీనన్ అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు అని చివరికి నాకు అర్థమయ్యింది ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందని నేను అర్థం చేసుకోగలిగాను రూపకల్పన శక్తి ఏమిటన్నది ఆ తర్వాత నేనేం చదివాను నా జీవితంలో నేను పనిచేసిన తీరు సంస్థలను నిర్మించిన విధానము అవన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యాయి అవన్నీ నా ఇంటి విషయంలో కూడా నిజమయ్యాయి నేను కలలుగన్న ఇంటినే కొనుక్కున్నాను అది నాకు తెలియకుండానే భావనాశక్తికి మించినదేదీ లేదు అన్నింటిలోనూ అది ఉంటుంది జీవితంలో రాబోయే ఆకర్షణలకు అది ప్రివ్యూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు విన్నారు కదా ఎలా అనిపించింది మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అని అర్థమైంది కదా మీకు ఇక మొదలు పెట్టండి ఆలస్యం దేనికి మన జీవితాన్ని మార్చుకుందాం ఆనందమయంగా అద్భుతంగా మన పిల్లల జీవితాల గురించే కదా మనం ఎప్పుడూ బాధపడేది ఇక ఆ బాధ లేదు మనకి మన పిల్లల జీవితాలని మనమే మార్చుకుందాం తీర్చిదిద్దుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మరొకళ్ళ జీవితాలు మార్చుకునే అవకాశం మనం కల్పిద్దాం ఆ అదృష్టం మనకు దొరుకుతుంది థ్యాంక్ యూ